తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే ప్రయాణమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలువైన అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొద్ది రోజుల పాటు నెల్లూరు నగరంలో తాను లేకపోవడంతో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు ఆరోపణలు చేశారన్నారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా ఒక వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబితే తప్ప ఇంకెవరు చెప్పినా తాను పార్టీ నుంచి వెళ్లేది లేదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అవినీతి అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. ఎవరి వద్ద నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఎన్నికలకు మరో 9 నెలలు గడువు ఉందని, ఇక నుంచి నిత్యం నగర ప్రజలతోనే ఉంటానని వివరించారు. కార్యకర్తలే తన బలమని, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాము ముందుంటామన్నారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అనిల్ అభిమానులు గజమాలతో ఆయన్ని సత్కరించారు. నేను జగన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అన్నిటికీ సాక్ష్యం ఆయనే. ఎమ్మెల్సీ అడిగా, స్టేట్ చైర్మన్ అడిగా, నుడా చైర్మన్ అడిగా, అన్ని అడిగా. ఒకరోజు ఆయనకున్న ఇబ్బందులు, ఆయనకున్న లెక్కలతో పాటు ఆయన కుదరలో ఒకరోజు చెప్పాడు కదా. ఇప్పుడు ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు అందరి 5 గారు ఉన్నారు. మాలాజన్య రాజకీయాల్లో లేకపోయినా చాలా రాజకీయాలు చూసుకుంటాడు. శంకరం కళ్యాణ్ ఉన్నారు, చాట్ నరసింహరావు గారు ఉన్నారు, కొంచెం పెద్దలు అంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసేవాళ్ళు. సార్, గ్రంథాలయ చైర్మన్ అనేది చిన్న పోస్టా? ఒకప్పుడు ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో గ్రంథాలయ చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ పెద్ద పోస్టు. నుడా చైర్మన్ కన్నా కూడా గ్రంథాలయ చైర్మన్ పెద్దది. ఉదయగిరికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి వస్తే ప్రోటోకాల్ ఉంటుంది, నుడా చైర్మన్ ఉండదు. కానీ దాంట్లో ఉన్నది, దీంట్లో ఏంటంటే గ్రంథాలయ చైర్మన్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.